वेलकम बैक टू अवर चैनल एजी कृष्ण स्पोकन हिंदी। हाय गाइस, ई वीडियो लो मनम ओका इंपॉर्टेंट टॉपिक नी नेर्चुकोबोतुन्नाम। ई वीडियो लो मनम कर्ण अने वर्ब गुरिंची नेर्चुकुंटुन्नाम। कर्ण अने क्रियनु पास्ट टेंस लो एन्नी विधालुगा उपयोगिस्तामु अनेदी मंची मंची उदाहरणल द्वारा अर्थमय्ये विधंगा हिंदी लो एला मात्लाडाली अनेदी नेर्चुकुंदाम। सो फस्ट एग्जांपल चूद्दाम। इदी नेनु चेसानु, इदी नेनु चेसानु। यह मैंने किया, यह मैंने किया। यह इदी मैंने नेनु किया चेसानु। सो कर्ण अने वर्ब पास्ट टेंस लो कियागा चेंज अवुतुंदी। पास्ट टेंस गुरिंची कंप्लीट गा तेलुसुकोवाली अंटे कृष्ण सर गारु अबाउट टेंसेस चाला वीडियोस कंप्लीट इन्फॉर्मेशन तोने चेयटम जरिगिंदी। यू कैन चेक इन प्लेलिस्ट आल्सो। ఈ సెంటెన్స్లో మే అనే ప్రొనౌన్కి నే అనే కారక చిహ్నం యాడ్ చేయటం జరిగింది. సో పాస్ట్ టెన్స్లో వర్బ్ సకర్మక క్రియ అయితే నౌన్ లేదా ప్రొనౌన్కి నే యాడ్ చేయడం జరుగుతుంది. యహ్ మేనే కియా, ఇది నేను చేశాను. ఐ డిడ్ ఇట్, ఐ డిడ్ ఇట్. నెక్స్ట్ వన్, ఇది నేను చెయ్యలేదు, ఇది నేను చెయ్యలేదు. యహ్ మేనే నహి కియా, యహ్ మేనే नहीं किया। यह इदी मैंने नेनु नहीं किया चेयलेदु। ई सेंटेंस लो वर्ब किया, ई किया अने वर्ब की बिफोर नहीं अने वर्ड ऐड चेयटम वल्ला अदी नेगेटिव सेंटेंस गा चेंज अवटम जरुगुतुंदी। इदी नेनु चेयलेदु, यह मैंने नहीं किया। आई डिडेंट डू इट, आई डिडेंट डू इट। नेक्स्ट वन, इदी नेनु चेसाना, ఇది నేను చేశానా. క్యా ఏ మేనే కియా, క్యా ఏ మేనే కియా. ఏ ఇది మేనే నేను, కియా క్యా చేశానా. డిడ్ ఐ డూ ఇట్, డిడ్ ఐ డూ ఇట్. ఈ సెంటెన్స్లో పాజిటివ్ సెంటెన్స్ ఏ మేనే కియా అంటే నేను చేశాను. ఈ సెంటెన్స్కి బిఫోర్ క్యా అనే వర్డ్ యాడ్ చేస్తే ఆ సెంటెన్స్ మొత్తం ఇంటరాగేటివ్గా ప్రశ్నవాచకగా మారిపోతుంది. క్యా ఏ మేనే కియా అంటే మనం క్వశ్చన్ చేస్తున్నాం, ఇది నేను చేశానా, డిడ్ ఐ డూ ఇట్, ఇలా అన్నమాట. సో క్యా అనే వర్డ్ యాడ్ చేస్తే ఇంటరాగేటివ్ సెంటెన్స్గా చేంజ్ అవుతుంది. నెక్స్ట్ వన్, ఇది నేను చెయ్యలేదా, ఇది నేను చెయ్యలేదా. క్యా ఏ మేనే నహి కియా, క్యా ఏ మేనే నహి కియా. ఏ ఇది మేనే నేను, నహి కియా క్యా, నహి కియా క్యా చెయ్యలేదా. డిడెంట్ ఐ డూ ఇట్, డిడెంట్ ఐ డూ ఇట్. ఈ సెంటెన్స్లో నెగిటివ్ సెంటెన్స్ ఏది, మేనే నహి కియా మీన్స్ నేను చెయ్యలేదు. ఏ మేనే నహి కియా, ఇది నేను చెయ్యలేదు. ఈ సెంటెన్స్కి బిఫోర్ క్యా అనే వర్డ్ యాడ్ చేస్తే అది నెగిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్గా చేంజ్ అవుతుంది. ఇది నేను చెయ్యలేదా, డిడెంట్ ఐ డూ ఇట్. ఇది నువ్వు చేశావు, ఇది నువ్వు చేశావు. యహ్ తుమ్నే కియా, యహ్ తుమ్నే కియా. యహ్ ఇది తుమ్నే నువ్వు, కియా చేశావు. యు డిడ్ ఇట్, యు డిడ్ ఇట్. ఇది నువ్వు చెయ్యలేదు, ఇది నువ్వు చెయ్యలేదు. యహ్ తుమ్నే నహి కియా, యహ్ తుమ్నే నహి కియా. యహ్ ఇది తుమ్నే నువ్వు, నహి కియా చెయ్యలేదు. సో ఈ సెంటెన్స్లో కూడా సేమ్, వర్బ్కి బిఫోర్ నహి అనే వర్డ్ యాడ్ చేస్తే అది నెగిటివ్ సెంటెన్స్గా మారిపోతుంది. యూ డిడ్ నాట్ డూ ఇట్, యూ డిడ్ నాట్ డూ ఇట్. సో డిడ్ ప్లస్ నాట్, డిడ్ నాట్ లేదా డిడెంట్, సో బోత్ వీ కెన్ యూజ్. నెక్స్ట్ వన్, ఇది నువ్వు చేసావా, ఇది నువ్వు చేసావా. క్యా ఏ తుమ్నే కియా, క్యా ఏ తుమ్నే కియా. ఏ ఇది తుమ్నే నువ్వు, కియా క్యా చేసావా. డిడ్ యూ డూ ఇట్, డిడ్ యూ డూ ఇట్. ఈ సెంటెన్స్లో కూడా ఏ తుమ్నే కియా అంటే నువ్వు చేసావు. ఈ సెంటెన్స్కి, ఈ పాజిటివ్ సెంటెన్స్కి బిఫోర్ క్యా అనే వర్డ్ యాడ్ చేస్తే అది ఇంటరోగేటివ్ సెంటెన్స్గా చేంజ్ అవుతుంది. నెక్స్ట్ వన్, ఇది నువ్వు చెయ్యలేదా,
ఇది నువ్వు చేయలేదా? క్యా యే తుమ్నే నహీ కియా? క్యా యే తుమ్నే నహీ కియా? యే ఇది తుమ్నే నువ్వు నహీ కియా క్యా? నహీ కియా క్యా చేయలేదా? సో ఈ సెంటెన్స్లో కూడా ఏ తుమ్నే నహీ కియా అంటే ఇది నువ్వు చేయలేదు. దిస్ ఈజ్ ఏ నెగటివ్ సెంటెన్స్. సో ఈ నెగటివ్ సెంటెన్స్కి బిఫోర్ క్యా అనే వర్డ్ యాడ్ చేస్తే నెగటివ్ ఇంటరోగేటివ్ సెంటెన్స్గా చేంజ్ అవుతుంది. డిడెంట్ యు డూ ఇట్? డిడెంట్ యు డూ ఇట్? నెక్స్ట్ వన్. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఏసీ కృష్ణ స్పోకెన్ హిందీ. యహ్ హమ్నే కియా. యహ్ హమ్నే కియా. యహ్ ఇది, హమ్నే మేము, కియా చేశాము. వి డిడిట్. వి డిడిట్. నెక్స్ట్ వన్. ఇది మేము చెయ్యలేదు. నెగటివ్ సెంటెన్స్. ఇది మేము చెయ్యలేదు. యహ్ హమ్నే నహీ కియా. యహ్ హమ్నే నహీ కియా. యహ్ ఇది, హమ్నే మేము, నహీ కియా చెయ్యలేదు. వి డిడ్ నాట్ డూ ఇట్. వి డిడ్ నాట్ డూ ఇట్. ఇది మేము చేశామా? ఇది మేము చేశామా? క్యా యే హమ్నే కియా? క్యా యే హమ్నే కియా? ఏ ఇది, హమ్నే మేము, కియా క్యా చేశామా? డిడ్ వి డూ ఇట్? డిడ్ వి డూ ఇట్? దిస్ ఈజ్ ఏ ఇంటరోగేటివ్ సెంటెన్స్. పాజిటివ్ సెంటెన్స్కి బిఫోర్ క్యా అనే వర్డ్ యాడ్ చేస్తే అది ఇంటరోగేటివ్ సెంటెన్స్గా ప్రశ్నవాచకగా మారిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ వన్. ఇది మనం చెయ్యలేదా? ఇది మనం చెయ్యలేదా? క్యా యే హమ్నే నహీ కియా? క్యా యే హమ్నే నహీ కియా? ఏ ఇది, హమ్నే మనము, నహీ కియా క్యా చెయ్యలేదా? డిడెంట్ వి డూ ఇట్? డిడెంట్ వి డూ ఇట్? నెగటివ్ ఇంటరోగేటివ్ సెంటెన్స్. సో నెగటివ్ ఇంటరోగేటివ్ సెంటెన్స్కి బిఫోర్ సో ఏ హమ్నే నహీ కియా, దిస్ ఈజ్ ఏ నెగటివ్ సెంటెన్స్. ఏ హమ్నే నహీ కియా అంటే ఏంటి? మనం చెయ్యలేదు. ఈ సెంటెన్స్కి బిఫోర్ క్యా అనే వర్డ్ యాడ్ చేస్తే మనం చెయ్యలేదా నెగటివ్ ఇంటరోగేటివ్గా చేంజ్ అవుతుంది. డిడెంట్ వి డూ ఇట్? డిడెంట్ వి డూ ఇట్? ఓకే, నెక్స్ట్ వన్. ఇది వారు చేశారు. ఇది వారు చేశారు. యహ్ ఉన్హోనే కియా. యహ్ ఉన్హోనే కియా. యహ్ ఇది, ఉన్హోనే వారు. సో వే ప్లస్ నే ఉన్హోనేగా చేంజ్ అవుతుంది. పాస్ట్ టెన్స్లో వే ప్లస్ నే ఉన్హోనే. ఉన్హోనే అంటే వారు. కియా చేశారు. దే డిడ్ ఇట్. దే డిడ్ ఇట్. ఇది వారు చెయ్యలేదు. ఇది వారు చెయ్యలేదు. యహ్ ఉన్హోనే నహీ కియా. యహ్ ఉన్హోనే నహీ కియా. యహ్ ఇది, ఉన్హోనే వారు, నహీ కియా చెయ్యలేదు. నెగిటివ్ సెంటెన్స్ అన్నమాట. దే డిడ్ నాట్ డూ ఇట్. దే డిడ్ నాట్ డూ ఇట్. ఇది వారు చేశారా? క్యా యే ఉన్హోనే కియా? క్యా యే ఉన్హోనే కియా? ఏ ఇది, ఉన్హోనే వారు, కియా క్యా చేశారా? డిడ్ దే డూ ఇట్? ఇంటరోగేటివ్ సెంటెన్స్ అన్నమాట. సో ఏ ఉన్హోనే కియా పాజిటివ్ సెంటెన్స్. ఈ పాజిటివ్ సెంటెన్స్కి బిఫోర్ క్యా అనే వర్డ్ యాడ్ చేయడం వల్ల అది ప్రశ్నవాచకగా చేంజ్ అయింది. డిడ్ దే డూ ఇట్? నెక్స్ట్ వన్. ఇది వారు చెయ్యలేదా? ఇది వారు చెయ్యలేదా? క్యా ఏ ఉన్హోనే నహీ కియా? క్యా ఏ ఉన్హోనే నహీ కియా? ఏ ఇది, ఉన్హోనే వారు, నహీ కియా క్యా చెయ్యలేదా? నెగటివ్ ఇంటరోగేటివ్ సెంటెన్స్. డిడెంట్ దే డూ ఇట్? డిడెంట్ దే డూ ఇట్? నెక్స్ట్ వన్. ఇది ఆమె చేసింది. ఇది ఆమె చేసింది. యహ్ ఉస్నే కియా. యహ్ ఉస్నే కియా. యహ్ ఇది, ఉస్నే ఆమె, వహ్ ప్లస్ నే ఉస్నే. వహ్ ప్లస్ నే పాస్ట్ టెన్స్లో ఉస్నేగా చేంజ్ అవుతుంది. ఉస్నే కియా చేసింది. షీ డిడ్ ఇట్. షీ డిడ్ ఇట్. ఇది ఆమె చెయ్యలేదు. నెగటివ్ సెంటెన్స్. ఇది ఆమె చెయ్యలేదు. యహ్ ఉస్నే నహీ కియా. యహ్ ఉస్నే నహీ కియా. షీ డిడ్ నాట్ డూ ఇట్. షీ డిడ్ నాట్ డూ ఇట్. నెక్స్ట్ వన్. ఇది ఆమె చేసిందా?
ఇది ఆమె చేసిందా? క్యా యే ఉస్నే కియా? క్యా యే ఉస్నే కియా? యే ఇది ఉస్నే ఆమె కియా క్యా చేసిందా? డిడ్ షీ డూ ఇట్? డిడ్ షీ డూ ఇట్? ఇంటరోగేటివ్ సెంటెన్స్. క్వశ్చన్ మార్క్ వస్తే ఇంటరోగేటివ్ సెంటెన్స్. సో పాజిటివ్ సెంటెన్స్కి బిఫోర్ క్యా అనే వర్డ్ యాడ్ చేస్తే అది ప్రశ్నవాచకంగా మారిపోతుంది. నెక్స్ట్ వన్, ఇది ఆమె చెయ్యలేదా? ఇది ఆమె చెయ్యలేదా? క్యా యహ్ ఉస్నే నహీ కియా? క్యా యహ్ ఉస్నే నహీ కియా? యహ్ ఇది, ఉస్నే ఆమె, నహీ కియా క్యా చెయ్యలేదా? నెగిటివ్ ఇంటరోగేటివ్ సెంటెన్స్, డిడెంట్ షీ డూ ఇట్? డిడెంట్ షీ డూ ఇట్? గాయస్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వన్, ఇది అతడు చేశాడు. ఇది అతడు చేశాడు. యహ్ ఉస్నే కియా? యహ్ ఉస్నే కియా? యహ్ ఇది, ఉస్నే అతడు, వహ్ ప్లస్ నే ఉస్నే. సో ఉస్నే అంటే అతడు అన్నా కూడా ఉస్నేనే పాస్ట్ టెన్స్లో, ఆమె అన్నా కూడా ఉస్నేనే. కియా చేశాడు, హీ డిడ్ ఇట్. హీ డిడ్ ఇట్ ఇది అతను చెయ్యలేదు. ఇది అతను చెయ్యలేదు. యహ్ ఉస్నే నహీ కియా? యహ్ ఉస్నే నహీ కియా? యహ్ ఇది, ఉస్నే అతను, నహీ కియా చెయ్యలేదు. నహీ వస్తే దట్ ఈజ్ ఎ నెగిటివ్ సెంటెన్స్. హీ డిడ్ నాట్ డూ ఇట్. హీ డిడ్ నాట్ డూ ఇట్ ఇది అతను చేశాడా? ఇది అతను చేశాడా? క్యా యే ఉస్నే కియా? క్యా యే ఉస్నే కియా? ఏ ఇది, ఉస్నే అతడు, కియా క్యా చేశాడా? డిడ్ హీ డూ ఇట్? డిడ్ హీ డూ ఇట్? దిస్ ఈజ్ ఎ ఇంటరోగేటివ్ సెంటెన్స్, ప్రశ్నవాచక్. సో ఏ ఉస్నే కియా పాజిటివ్ సెంటెన్స్, అతడు చేశాడు. దీనికి బిఫోర్ కియా అనే వర్డ్ యాడ్ చేస్తే దట్ ఈస్ ద ఇంటరోగేటివ్ సెంటెన్స్. నెక్స్ట్ వన్, ఇది అతను చెయ్యలేదా? ఇది అతను చెయ్యలేదా? క్యా ఏ ఉస్నే నహీ కియా? క్యా ఏ ఉస్నే నహీ కియా? ఏ ఇది, ఉస్నే అతను, నహీ కియా క్యా చెయ్యలేదా? డిడెంట్ హీ డూ ఇట్? డిడెంట్ హీ డూ ఇట్? ఫర్ మోర్ యూస్ఫుల్ వీడియోస్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఈజీ కృష్ణ స్పోకెన్ హిందీ. థ్యాంక్ యూ.